దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు ఆయన రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డులు గుర్తుకు వస్తాయి ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ క్యాత్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఆయనే అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఏ హీరో అయినా కలలు కంటారు కానీ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా చైన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి అవును రాజమౌళి పవన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కల్సి ఉంది అయితే రాజమౌళితో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించకపోవడంతో ఆ సినిమాలో మరో హీరోని పెట్టి హిట్ కొట్టారు రాజమౌళి ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు విక్రమార్కుడు మాస్ మహారాజా రవితేజ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది ఎంఎం కేర్వాణి సంగీతం అందించారు ఈ సినిమాకి అయితే భారీ అంచనాల నడమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది తొలి ఆట నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది డ్యూయల్ రోయిలో రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్ అనుష్క పెర్ఫెక్ట్ మెంట్స్ సాంగ్స్ మూవీస్ కి హైలైట్ గా నిలిచాయి పదకొండు కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన విక్రమార్కుడు ఫుల్ రన్ లో పంతొమ్మిది కోట్ల రేంజ్ లో వసూలు రాబట్టింది అటు నిర్మాతలకు ఇటు బయర్లకు అదిరిపోయే లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమాతో రవితేజ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది మొదటగా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో తీయాలని రాజమౌళి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రవితేజతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మరి ఈ యొక్క మూవీని పవన్ కళ్యాణ్ తో తీసి ఉంటే ఎలా ఉండేదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి